ఇదిగో అంతఃపురం. ఎక్కడ? ఇక్కడే ఉండాలి. తాళపత్రాల్లో ఇక్కడే ఉంది అని రాసింది. అర్ధరాత్రి అయ్యింది. అది మాకు తెలుసు. మేమేమిలా పట్టబగలని చెప్పామా? షిండో ఏం చేస్తుంది అంకుల్? తన డ్రాగన్ కుటుంబానికి చెందిన వాళ్ళందరినీ విడిపిస్తోంది. అక్కడేం జరుగుతుందో తెలుసా అంకుల్? అక్కడ ఏం జరుగుతుందో నాకు మాత్రం ఏం తెలుసురా, నేను చూస్తున్నానుగా. వద్దు, ఆయుధాలతో దాన్ని మట్టు పెట్టలేం. మంత్రాన్ని మంత్రంతోనే ఛేదించాలి. ఇప్పుడు కాదు జాకీ, ఈ ద్రవాన్ని కనుక నువ్వు చేతికి రాసుకున్నట్టయితే షిండూలో ఉన్న మంత్రపురాలు నువ్వు తీసుకోగలవు. ఏమిటి? నేను ఆ పని చేయగలనా? ఏ, నా మాటల మీద నీకు నమ్మకం లేదా? ఎంతగా షిండు 12 మంత్రపురాళ్లను తన దగ్గర ఉంచుకున్నా అందులో కొన్ని రాళ్లు తనను రక్షించలేవు. ఉదాహరణకి ఎలుగు మంత్రపురాయి కనుక మనకి దక్కిందంటే దాని సాయంతో షిండుని బంధించి ఉంచొచ్చు, మళ్లీ దాని సులభంగా మార్చేయొచ్చు. పని త్వరగా కానివో, అర్ధరాత్రి కావచ్చింది. గుర్ర మంత్రపురాయి, నువ్వింకా ఎలా ప్రాణాలతో ఉన్నావు? అంతా ఈ మంత్రపురాయి మహిమ. మోసపోయావా? ఇదేదో మోసపు మంత్రపురాయిలా ఉంది. నేను ఇంత కష్టపడింది ఇలాంటి మంత్రపురాయి కోసమా? నేనేం చేయను. జాకీ ఇరుక్కున్నాడు, సిద్ధంగా ఉండండి. వద్దు, దాన్ని షూట్ చేసి పని పాడు చేయొద్దు. సరైన హింసరాజు. ఆ గుర్రపు మంత్రపురాయి నా చేతిలో ఉన్నంత వరకు నాకు చావేలేదు జాకీ. కుందేలు మంత్రపురాయి ముందు నీ మంత్రపురాయి వేస్ట్. ఇక మీద ఓపిక పట్టలేం. గాడ్స్, పెద్దవాళ్ళు మేము ఎందుకు చెప్పామో వినాలరా గుండు. మీ సంగతేమిటి? జనక 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 రావే నాయనక. మన పని అయ్యే వరకు ఆ జాకీ ఇటు రాలేడు. ఆ డ్రాగనే వాణ్ణి చూసుకుంటుంది. ఇప్పుడు పట్టుకొని చూద్దాం. కోతి మంత్రపురాయి దొరికిందే. నాకు కుందేలుదే కావాలి.